బోయిన్పల్లి మండల కస్తూర్బా గాంధీ పాఠశాలలో విద్యార్థులతో ఘనంగా రక్షాబంధన వేడుకలు నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ ఆధ్వర్యంలో రక్షాబంధన వేడుకలు నిర్వహించారు. పాఠశాలలోని బాలికలందరూ రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్తో పాటు ఎంపీడీఓ రాజేందర్ రెడ్డి, సర్పంచ్ గుంటి లతాశ్రీ, ఎంపీటీసీ అక్కినపల్లి ఉపేందర్, నాయకులు గుంటి శంకర్, సంబా లక్ష్మీరాజన్, పోలీస్ సిబ్బంది, సీనియర్ అసిస్టెంట్ ఆరిఫ్, కస్తూర్బా పాఠశాల సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు. ఉన్నాయండి మేడం దగ్గర అటుండు రెడీ ఓకే మరో సరే రక్షన్నా సార్ ఇక్కడ నేను ఇక్కడ రెడీ అట్టే ఉన్నాను నేను ఒక్క నిమిషం ముగ్గురేమన్నా మొత్తం రెడీ అట్టే ఉన్నాను ఒక్క నిమిషం ఈ కూడా లేదు ఆనందం రాదు. స్వాతంత్ర దినము అంటే మన విధంగా వజ్రోత్సవ సంబరాలు జరుపుకుంటున్న సందర్భంలో మరి ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా కస్తూర్బా బాలికల పాఠశాలలోకి వచ్చి మరి కస్తూర్బా బాలికలతో రక్షాబంధన రాఖీ కట్టించుకోవడం జరిగింది. మరి విద్యార్థినులంతా ప్రజాప్రతినిధులు మరియు అధికారులందరికీ రాఖీ కట్టడం జరిగింది. స్వీట్లు పంపిణీ మరి వాళ్ళ విద్యార్థులకు పెన్నులు బహుకరించి మరి వేడుకలు సంబరంగా జరుపుకోవడం జరిగింది. కస్తూర్బా అంటే అందరు ఆర్పాన్స్ వాళ్ళ పిల్లలు ఉంటారు కాబట్టి మరి వాళ్లకు చేదోడు వాదోడుగా మేమున్నాము అన్న దేనికైనా కానీ మేమున్నామనే భరోసా కల్పించడానికి మరి వారు వారి యొక్క ఆత్మస్థైర్యాన్ని నింపడానికి కొరకు వారిని సమాజంలో భాగస్థులని చేసి మాకు కూడా అందరూ అన్నదమ్ములు ఉన్నారు అనే భావన వచ్చే విధంగా మరి స్కూల్ యొక్క ఉద్దేశం కూడా కస్తూర్బా విద్యాలయాల స్థాపన కూడా మరి సమాజంలో ఉన్నటువంటి ఏ దిక్కు దీము లేని వాళ్ళందరికీ ఆ ఆశ్రయం కల్పించి వారిని ఉన్నత విద్యలో చదివించి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడమే మరి కస్తూర్బా విద్యాలయాల స్థాపన కాబట్టి మరి వారికి సమాజంలో ఏ లోటు జరగకుండా మరి యొక్క వజ్రోత్సవాల సందర్భంగా ఇక్కడ వచ్చి రాఖీ పౌర్ణమి జరుపుకోవడం జరిగింది. మరి 70 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి మరి అనాదిగా మహిళల బాలికలు వెనుక విద్యలో వెనుకబాట ఉన్నారు కాబట్టి వారిని కూడా సమాజంలో భాగస్వామ్యం చేయడానికి కొరకే ఈ యొక్క ఈ విద్యాలయాల స్థాపన. మరి దీని అందరూ మండలంలోని అందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని మరి బాలికలు ఇక్కడ చేర్పించి వారిని విద్యను అభ్యసించే విధంగా అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ దాని యొక్క అభివృద్ధికి సహకరించాలని కోరుతూ ఈ వజ్రోత్సవాలు మరి 22 తారీఖు వరకు వివిధ రకాల రోజు ఒక కార్యక్రమం చొప్పున వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది బోయిన్పల్లి మండలంలో. మరి రేపటి నుంచి కూడా జరిగే కార్యక్రమాలకు మరి ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు మరి ఇతర ప్రజాప్రతినిధులు మరి